లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న చాలా మందికి మన ఎర్రనపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు ఆదిలాబు సురేష్ గారి ఆదేశాల మేరకు పలువురు నాయకులు పలు సేవా కార్యక్రమాలతో ముందుకు నడుస్తున్నారు. మరి అదేవిధంగా ఈ రోజు కూడా నేను రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు గారి ఆదేశాల మేరకు మరియు ఎర్రనపాలెం పట్టణంలోని పలు పేద ముస్లిం సోదరులకి నేను ఈరోజు ఈ రంజాన్ తోఫా కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజ్ చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు ఆదిలాబు సురేష్ గారికి, శాఖలో ఉన్న విద్యాశాఖ మంత్రి వర్యులకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నది. ఏంటనగా మన సీఎం గారి క్యాబినెట్ లో మన మంత్రి గారు చాలా మేము ఆనందపడుతున్నాము. అదేవిధంగా అరగొండపాలెంలో మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు ఈ కార్యక్రమానికి చాలా రోజులుగా రావాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ కన్వీనర్ సోదరులు జబీబుల్లా గారి ఆధ్వర్యంలో రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమైన ఈ యొక్క సమయంలో మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి విస్తృతంగా మరి కోర్లు చేసి ఈ యొక్క ప్రపంచాన్ని రాష్ట్రాన్ని ప్రాంతాలన్నింటినీ అతలాపుతలం చేస్తున్న నేపథ్యంలో మనం అందరం లాక్డౌన్ పాటిస్తున్న సందర్భంగా చాలా కుటుంబాలు ముఖ్యంగా పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలకు ఆసరా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే 3 విడతలుగా వారికి నిత్యావసర వస్తువుల్ని అందించడం జరిగింది. అట్లాగే ఆర్థిక సహాయం 1000 రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. ప్రభుత్వం ఒకటే కాదు, స్వచ్ఛందంగా మరి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు, బాధ్యత గల మరి వ్యక్తులు, మరి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి వారిని ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పిలుపుని ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ముందుకొచ్చి నిత్యావసర వస్తువులు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, శానిటరీ మాస్కులు కానివ్వండి, మరి ఈ యొక్క అనేకమైన వందనీయం నిజంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా చాలామంది చాలా కార్యక్రమాలు చేశారు మండలాల్లో.